हेलो एवरीवन, वेलकम टू माय चैनल। रेंडु तेलुगु राष्ट्रालकु मोदलैन अति भारी वर्षालु दक्षिण बंगाला खातंलो एर्पडिन भारी तुफान विवरालकु वेल्लमुंदु मीरु इंका मन चैनल नि सब्स्क्राइब चेयलेदा अयिते वेंटने सब्स्क्राइब चेसि पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेसेयंडि। इक विवरालकु गनुक वेल्लिनट्लयिते गत रेंडु रोजुल नुंचि अंटे एप्रिल 14वा तारीख नुंचि वातावरणं कोद्दिगा चल्लबडिंदि। वानिडि प्रभावं कूडा रेंडु तेलुगु राष्ट्रालनु कोद्दिगा तग्गिंदि। दीनिकि दक्षिण बंगाला खातंलो एर्पडिन उपरितल आवर्तनमे प्रभावं चूपिस्तुंदनि वातावरण शाख हेच्चरिंचिंदि। ई उपरितल आवर्तन ద్రోణి అధికంగా తెలుగు రాష్ట్రాల మీద ఉంటుంది। ముఖ్యంగా తెలంగాణలోని ఈశాన్య జిల్లాలలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి। తెలంగాణలో ముఖ్యంగా కొమరంభీం, ఖమ్మం, కరీంనగర్ అలాగే సూర్యారావుపేట, నల్గొండ ఈ జిల్లాలలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు మొదలై దాదాపుగా 7 రోజుల పాటు కొనసాగుతాయి। తెలంగాణలో మొదలైనటువంటి ఈ వర్షాలు మెల్లమెల్లగా కోస్తా జిల్లాలైనటువంటి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు విస్తరించి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు మొదలై దాదాపు 3 రోజుల పాటు ఈ జిల్లాలలో వర్షాలు పడతాయి। ఇక రాయలసీమలో కూడా అటవీ ప్రాంతం, ముఖ్యంగా నల్లమలకి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలలో చిరుజల్లులు కురుస్తాయి, వాతావరణం చల్లబడుతుంది। ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్। ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్।